మన తల్లిదండ్రులే మనకి జగన్మాతా పితరులుగా మారి మన కోరికలన్నీ తీర్చాలి, మన భయాన్ని పోగొట్టాలి, వాళ్ళ ఆశీర్వచనం అంత పని చెయ్యాలి అంటే వాళ్ళని దేవతలుగానే భావించాలి. అందుకే మన సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ఇలాంటి మాటలు ఉంటాయి. ఇంకా ఈ మాటలైనా మీకు ఎక్కడైనా ఇతర మతాల్లో, ఇతర దేశాల్లో, గ్రంథాల్లో కనపడచ్చు, కానీ ఒక పూట ఉండి వెళ్ళిపోయేటువంటి అతిథిని కూడా దేవుడిగా భావించిన ఏకైక జాతి భారత జాతి, మరొక్క చోట కనపడదు. అతిథి మనకేమీ లాభం లేదు ఆయన వల్ల, నిజానికి తిండి ఖర్చు. పైగా ఆ అతిథి గురించి మనకేం చెబుతారు అంటే ఆయనకి ఏది నచ్చితే అది పెట్టండి, ఆయనకు మనస్సు కష్టం కలిగించకండి, అతిథి అంటే విష్ణువు, అతిథి దేవోభవ అన్నారు, ఆయన దేవుడుగా భావించండి. అందున మనమే ఎవరినైనా పిలిచాము అంటే అభ్యాగత స్వయం విష్ణుహు అన్నారు. అతిథి వేరు, అభ్యాగతుడు వేరు. అతిథి అంటే తిథి లేకుండా, తేదీ తెలియకుండా, అనుకోకుండా వచ్చేవాడు. అభ్యాగతుడు అంటే మనం పిలిస్తే వచ్చినవాడు, ఎందుకంటే ఆయనకు మనం ఎదురెళ్ళి స్వాగతం చెబుతాం, మీరు పిలిస్తే నేను వచ్చాను, అందుకని అక్కడికి వచ్చి స్వాగతం చెప్పారు కదా, అది ధర్మమే కదా. అభ్యాగతుడు అంటారు, అలా వచ్చిన మన అతిథి కాదు, చెప్పకుండా తెలియకుండా రాలేదు, తెలిసి మనం పిలిస్తేనే వచ్చారు మన ఇంటికి. అటువంటిప్పుడు మనమే గుమ్మం దగ్గరికి వెళ్ళి స్వాగతం చెప్పాలి, వాళ్ళు వస్తారులే అన్నట్టుగా కూర్చొని ఉండకూడదు. తెలియకుండా వచ్చేవాళ్ళు వేరే విషయం, వాళ్ళు ఏదో వస్తారు, తలుపు కొడతారు, తీస్తాం. అంటే ఆ అభ్యాగతుడిని ఏమన్నారు అంటే మామూలు దేవుడు కాదయ్యా, స్వయంగా విష్ణువు అన్నారు. అభ్యాగత స్వయం విష్ణువు అన్నారు. అతనికి అన్ని మర్యాదలు చెయ్యాలి. ఇక్కడ కార్యకర్తలు నాకు చాలా ఆనందం కలిగించే విధంగా అన్ని రకాల మర్యాదలు చేశారు, అన్నీ క్రమశిక్షణతో సమయానికి చేశారు. వారికి ధన్యవాదాలు చెబుతున్నాను నేను ప్రత్యేకంగా. నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలా, ఫోటోల పేరు మీద, పాదాభివందనాల పేరు మీద కూర్చోబెట్టి ఒక అరగంట ఆలస్యం చేసేసి ఇంత చేస్తే అసలు కార్యక్రమం ఆలస్యం అవుతుంది. సమయపాలనకి ప్రాధాన్యం ఇస్తేనే మనం అన్ని రంగాల్లోనూ కూడా ముందు ఉండగలుగుతాం. అంతేకాదు వారు నాకు తెలియకుండానే ఇక్కడ మా అమ్మగారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆరాధించే ఏర్పాటు కూడా చేశారు. నాకు అది అంతగా ముందు సమాచారం తెలియదు, లేతే వారి కోరిక మేరకు మా అమ్మగారు 10 ఏళ్ల క్రితం స్వర్గస్థురాలయ్యింది, ఆవిడ ఫోటో తప్పకుండా తీసుకొచ్చేవాడిని. మరోసారి ఎప్పుడైనా ఆ యోగం పడుతుందేమో చూద్దాం. ఆ తల్లిని ఆరాధించడం నాకు ఆనందమే. ఇప్పుడు పద్య రూపంలో ఆరాధన చేసుకుని మనం ముందుకెళ్ళిపోదాం. ఆ అమ్మగనీయు రాము జనకాత్మజ మృక్కిన ఎంత నాకు మాయమ్మయ్య గుర్తు వచ్చినది, ఆర్ద్రగుణాంబుధి అయిన తల్లి ఆయమ్మకు ఈ త్రిలోకములయమ్మకు భేదము గల్గుని నిజంబు అమ్మకు సేవ చేయునడా మాతయగున్ జగదేక మాతగా. ఇప్పుడు శంకరాచార్య స్వామి జగద్గురువు మన కోసం రచించినటువంటి శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రంలోకి నేరుగా ప్రవేశిద్దాం. శంకరాచార్య స్వామి మొత్తం 153 రచనలు చేశారు. అందులో 24 భాష్య, విష్ణు సహస్రనామ భాష్యం, భగవద్గీత భాష్యం, ఉపనిషద్ భాష్యం లాంటివి 24, 57 ప్రకరణ గ్రంథాలు. అంటే ఈ భాష్యాల్లో ఉండేటువంటి జటిలమైన విషయం పండితులకి మాత్రమే అర్థమవుతుంది, మామూలు వాళ్ళకి అర్థం కావడం కష్టం, చెప్పినా కూడా తెలియడం కష్టం, దాంట్లో చాలా ప్రవేశం ఉండాలి ముందే. అవి వ్యాకరణం లాంటి గ్రంథాలు, అవి పండితుల కోసం రాశారు. అద్వైతాన్ని సిద్ధాంతంగా ప్రతిపాదించడానికి, ఇతర సిద్ధాంతాలని ఖండించక తప్పదు కాబట్టి ఆ ప్రయత్నం కోసం ఆయన రాశారు. కానీ అంతటితో ఆయన ఆగకుండా, ఇలా అయితే ఇది పండితుల్లో నిలబడుతుంది ఈ తత్వం, అందరిలోకి వెళ్ళాలి కదా అని మధ్యతరగతి పాఠకుల కోసం ప్రకరణ గ్రంథాలు 57 గ్రంథాలు రచించారు. అవి వివేక చూడమని, వేదాంత డిండిమం, ఆత్మబోధ ఇలాంటివన్నీ కూడా ప్రకరణ గ్రంథాల కిందకు వస్తాయి. అంటే ఆ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి తత్వాన్ని విశదీకరించడానికి శ్లోకాల రూపంలో ప్రత్యేకంగా రాశారు. ఆ ప్రకరణ గ్రంథాల్లో ఒక శ్లోకమే ఉండేటువంటి ఏకశ్లోకి దగ్గర నుంచి 1000 శ్లోకాలు ఉండేటువంటి సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహం వరకు అన్ని గ్రంథాలు ఉన్నాయి. ఇలా 24 భాష్యాలు, 57 ప్రకరణ గ్రంథాలు రాసి కూడా ఆయనకి సంతృప్తి కలగల ఏమనిపించిందంటే, ఈ ప్రకరణ గ్రంథాలు కూడా ఆ భాష్యాన్ని అర్థం చేసుకుందుకు పనికొస్తాయి, లేకపోతే ఇవి జటిలంగానే ఉంటాయి. ఊరికే మామూలుగా అందరి జనము రామకృష్ణ రామకృష్ణ అని పాడుకుందుకు స్తోత్రాలు ఉండాలి కదా, అవి మంచి లయాత్మకంగా ఉండాలి కదా, అవి వాళ్ళ మనస్సుకు పట్టే విధంగా ఉండాలి కదా,
అప్పుడు ఓ పాట విన్నట్టుగా ఆనందంగా ఉండాలి వాళ్ళకి, అలా అయితే భజన రూపంలో పాడుకుంటారు హాయిగాను అని 72 స్తోత్రాలు రచించారండి. భజగోవింద స్తోత్రము సహా, ఇవాళ మనం చెప్పుకుంటూ ఉన్న శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రము సహా 72 స్తోత్రాలు రచించారు. 72 స్తోత్రాలు, 57 ప్రకరణ గ్రంథాలు, 24 భాష్యాలు, మొత్తం కలిపి 153 రచనల్ని ఆ మహానుభావుడు 32 వయస్సులో పూర్తి చేశాడు. అది జగత్తులోనే విచిత్రమైన విషయం. 32 వయస్సులో, అందులో 8 బాల్యంలోనే గడిచిపోయింది నిజానికి. అప్పటికే ఆయన తండ్రి గతించాడు. తల్లి ఒంటరితనంతో ఉంటుంది, ఆవిడ ఒక్కడే కొడుకు. ఆవిడకు మొత్తం మీద నచ్చ చెప్పి ఆయన సన్యాసం పుచ్చుకుని, నేను జగత్తు కోసం పుట్టానమ్మా, ఏదో మామూలుగా పెళ్లి చేసుకుని పిల్లల్ని గండానికి కాదు అని తిరుగుతూ, ఆయన చేసిన పని ఏమిటంటే మన కోసం మనకు ఉపయోగపడేలాగా ఎక్కడ ఏ దేవాలయం ఏ క్షేత్రం కనపడినా సరే అప్పటికప్పుడు ఆశువుగా ఆ క్షేత్రంలో ఉండే దేవుడి మీద శ్లోకాలు చెప్పేవారు ఆయన. అలాగా రామాలయాన్ని సందర్శించినప్పుడు, రామచంద్రమూర్తి క్షేత్రం మన భద్రాచలం లాంటి దివ్యక్షేత్రాన్ని చూసినప్పుడు ఆయన కలిగిన అనుభూతితో చెప్పినటువంటిదే ఈ శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రం. దీన్ని భుజంగ ప్రయాతం అని ఎందుకు అంటారు అంటే, భుజంగం అంటే పాము, దానికి కాళ్ళు ఉండవు, పాముకి కాళ్ళు ఉండవు, భుజాలతోనే నడుస్తుంది. అంటే మొత్తం పొట్టే, భుజమైనా అదే, చేతులైనా అదే, కాళ్ళైనా అదే, మొత్తం పొట్టే, పొట్టతోనే ఇలా పాకుతుంది. ఆ పాము పాకేటప్పుడు ప్రయాతము అంటే దాని నడక, అది ఆ నడక ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది సరిగ్గా. అదే లయతో రాస్తారండి ఈ శ్లోకాలన్నీ కూడా. అసీతాకళత్రైరకో దండభూషైర సౌమిత్రి వంద్యైర చండ ప్రతాపైర అలంకేశకాలైర సుగ్రీవమిత్రై రామాభిధేయైర్ నదైవై నదై నవై దైవతం అని సరిగ్గా తెలుగులో ఉండే యగణాలు 4 ఉండే విధంగా అన్ని శ్లోకాలు అలాగే ఉంటాయి. ఇందులో అటువంటి లయాత్మకమైనటువంటి అద్భుత స్తోత్రాన్ని మనం రామచంద్రమూర్తి సన్నిధిలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రారంభంగా మనం చెప్పుకోవలసిన శ్లోకం ఏమిటంటే, ఆంజనేయుడు ఎందుకు అంత భక్తుడయ్యాడు రామచంద్రమూర్తికి. మనం ఒక పొరపాటు ఏం చేస్తూ ఉంటామంటే, సాధారణంగా ఆధ్యాత్మికమైన అవగాహన చాలామందికి తక్కువ కావడం వల్ల ఋషి, జ్ఞాని, యోగి, సన్యాసి, భక్తుడు ఇలాంటి మాటల మధ్యలో ఉండే స్వల్పమైన భేదం మనకు తెలియదు. అందరినీ భక్తులు 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 అంటాం. నిజానికి ఆంజనేయుడు భక్తుడు కాదు. ఆయన ఇలా దండం పెడుతూ కూర్చోలేదు అస్తమానం. ఆంజనేయుడు మహాయోగి, గొప్ప జ్ఞాని, బ్రహ్మజ్ఞాని. ఎంత జ్ఞాని అంటే, రామచంద్రమూర్తికి ఎంత జ్ఞానం ఉందో ఆయనకి అంత జ్ఞానం ఉంది. అంతటి జ్ఞాని. కానీ అంతటి జ్ఞాని, అంతటి యోగి కూడా ఎప్పుడూ తాను ఒక జ్ఞానిగా యోగిగా కనిపించే ప్రయత్నమే చేయలా. నేను రాముడు భక్తుడిని అని చెప్పుకున్నాడు ఆయన. దానికి ఏమీ సందేహించలేదు. అంటే అహంకార రాహిత్యానికి హనుమంతుడు ప్రత్యేక. ఆయనకున్నంత బలం కానీ, ఆయనకున్నంత బుద్ధి బలం కానీ మరెవరికీ లేవు. రామాయణంలో కాదు, ఏ కాలంలోనూ ఉండడం కష్టమేది. అంత దేహబలం, అంత బుద్ధిబలం ఉన్నవాడు రాముడి పాదాల దగ్గర ఒదిగి ఒదిగి కూర్చున్నాడు. మనం చాలా దృష్టిలో పెట్టుకోవాలి విషయం. కాస్త వ్యాపారంలో 2 కోట్లు లాభం వచ్చింది అంటే, ఇక వీడు లెగ్గేసేసి మళ్ళీ తీయడు, ఇంకా సొంత మేనమా వచ్చినా సరే. పైగా ఆ మేనమా ఎవడో అప్పటికే వ్యాపారంలో నష్టపోవడం వల్ల వెర్రి విధవలా కనపడతాడు వీడికి. ఇంకా చెబుతూ ఉంటాడు చిటికలేసి కబుర్లు, మాయా తెలుసుకోవాలి అని చెప్తాడు. ఇంకా ఈయనకే లాభం వచ్చింది కదా, అందుకే మరుసటి ఏడాది మట్టుకొట్టుకుపోతే తర్వాత చూడాలి వీడి మొహం. కొద్దిగా లాభం వచ్చినా, లేదా చదువులో ఏదైనా ఒక ఉన్నత స్థానం సాధించినా, ఉద్యోగంలో ఒక ఉన్నత స్థానం సాధించినా, మన అమ్మాయికో అబ్బాయికో ఒక అపూర్వమైన పెళ్లి సంబంధం ఏదైనా వచ్చినా, ఇక మనం నేల మీద ఉండమండి అసలు. అదేదో మనకే వచ్చినట్టు, ఊళ్ళో ఎవరికి రానట్టు, ఇంకా దానికి ఏదో మనకు పూర్వపుణ్యం బాగా చేసేసుకున్నట్టు, ఇవన్నీ ఏవో చెబుతూ ఉంటాం కబుర్లు. మనం ఈ స్వల్పమైన విషయాలకి ఇంత అహంకారం చూపిస్తే
సముద్రాన్ని దాటిన మహానుభావుడు ఎంత అహంకారం చూపించాలి? ఒంటి చేతి మీద, ఒంటి చేతి మీద సముద్రం దాటాడు ఆయన. అటువంటి వాడు ఎంత అహంకారం చూపించాలి? కానీ రాముడు ముందు ఆయన భక్తుడై ఉండిపోయాడు. అందుకే శంకరాచార్య స్వామి హనుమంతుడు మొదలైన వాళ్ళ గురించి ఏమంటున్నారు అంటే, పునఃప్రాంజలీనాంజనేయాది భక్తాన్ స్వచిన్ ముద్రయా భద్రయా బోధయంతం భజేహం భజేహం భజే రామచంద్రం నమన్ త్వదన్యం నమన్యే 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 త్వదన్యం నమన్యే 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 భజేహం భజేహం భజే రామచంద్రం. పునఃప్రాంజలీన్ ఆంజనేయాది భక్తాన్, ఆంజనేయుడు ఆయన ముందు ఉండి పురఃప్రాంజలీన్ అన్నా కూడా ఇంకా బాగుంటుంది. పురహ అంటే ముందు అనర్థం. ఆయన ముందే ఉండి మాటిమాటికి ఇలా వంగి నమస్కారం చేస్తూనే ఉంటాడు. ఆ నమస్కార భంగిమలోంచి ఆంజనేయ స్వామి మారడు. మనం గుళ్ళోకి వెళ్ళినా కూడా మీరు రామచంద్రమూర్తి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గమనించండి. అది విగ్రహమే కావచ్చు, కానీ దానికి ఒకే భంగిమ ఉంటుంది. ఎప్పుడు కూడా రెండోది ఉండదు. ఇలా నిలబడి దండం పెడుతూ ఉంటాడు అంతే. ఆంజనేయ స్వామి ఇంకో భంగిమ ఉండదు. గత పట్టుకుని ఉండడం కానీ సంజీవ్ ఇవన్నీ ఉండవండి. అక్కడ రాముడు ఎదురుగా ఆంజనేయుడు ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు. నాకు రామాలయంలో ఆంజనేయ స్వామిని చూడగానే ఒకసారి వెళ్ళగానే నేను ఇలా దండం పెట్టుకుందామని చూస్తే ఆయన ముందే మనకు దండం పెడుతున్నాడు ఇక్కడ విగ్రహ రూపంలో. నాకు అనిపించింది వెంటనే కవిని అవధానండి కదా, మా చేతులు జోడింపకయే చేతులు మొచ్చెదీవు ఏ దైవమవో. మేము ఇంకా లోపలికి వచ్చి చేతులు జోడించుకుంటాను, నువ్వు మాకు నమస్కారం చేసి వస్తున్నావు ఏటయ్యా. మనం ఏదో ఒక మహానుభావుడికి నమస్కారం చేద్దామని అనుకుంటే ఆయన మన దగ్గరికి వచ్చి నమస్కారం చేశారని కూడా మనకు ఏమనిపిస్తుంది? ఒకసారి ఎలా అనిపిస్తుంది ఒకసారి అయిపోయి అంటాను. అలాగే మనకి మామూలు మనుషుల విషయంలోనే అనిపిస్తే భగవంతుడి విషయంలో ఎలా అనిపించాలి? అందుకని ఆంజనేయ స్వామి ఇలా దండం పెట్టేసరికి నాకు ఏమనిపించదు. విగ్రహమే కావచ్చు ఏదైనా కానీ ఆ రూపం అలా ఉండి ప్రతి ఆలయంలోనూ అలాగే ఉంటుందిగా, ఇంకోలా ఉండదుగా. నందీశ్వరుడు అంటే ఒకలాగే ఉంటాడు, ఆంజనేయ స్వామి అంటే ఒకలాగే ఉంటాడు, గరుత్మంతుడు ఎంత పెద్ద రెక్కలు ఉండి ఎలా ఎగరగలిగినా సరే ఇలాగే ఉంటాడు. ఇంక రెండో భంగిమలో ఉంటాడు. అందుకని అలా చూడగానే నాకు అనిపించాను, సామాన్యుడు అనువు ఇలా మేము ఇంకా నమస్కారం చేయకముందే మాకు చేసేస్తావేమిటయ్యా బాబు. మా చేతులు జోడింపకయే చేతులు మోక్షదీవు ఏ దైవమవో, మోచేతి మీద దాటితివి ఆ చారిత్రక పయోధిని అంజనితనయ. మోచేతి మీద దాటితివి ఆ చారిత్రక పయోధిని అంజనితనయ. అంత చరిత్రాత్మకమైన సాగరాన్ని ఒక్క మోచేతి మీద దాటేసేవయ్యా ఇలాగా, ఎంత ఆశ్చర్యం. అంత సాహసం చేసిన వాడివి, మేము ఇంకా గుళ్ళోకి వచ్చి నీకు దండం పెట్టకుండానే నువ్వు మాకు దండం పెడుతున్నావేమిటయ్యా విగ్రహ రూపంలోనైనా. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది అనిపించింది. అంత భక్తుడు ఎందుకయ్యాడు అంటే ఈ శ్లోకంలో చెబుతున్నారు శంకరాచార్య, బోధన కోసం. బోధన కోసం మనం గురువు దగ్గరికి ఎప్పుడు ఎందుకు వెళ్ళాలి అంటే, లౌకికమైన కోరికలు కోరడానికి వెళ్ళకూడదండి. ఏ జ్ఞాని దగ్గరికి, ఏ గురువు దగ్గరికి, ఏ స్వామీజీ దగ్గరికి, ఏ యోగి దగ్గరికి మనం లౌకికమైన కోరికలతో వెళ్ళకూడదు. అసలు పడుతున్నాము అంటే మనం బాగుపడకపోగా వాళ్ళని జడగొడుతున్నామని అర్థం. అక్కడ సన్యాసి అంటే ఏమిటి, స్వామీజీ అంటే ఏమిటి, యోగి అంటే ఏమిటి, మనలాగా సంసారాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎందుకు అవుతారండి? వాళ్ళు అవన్నీ వదిలేశారు. ఆ వదిలేసిన వాళ్ళని వదిలేసినట్టే ఉండనియ్యాలి. మళ్ళీ ఇందులోకి లాక్కూడదు. మనం ఏం చూస్తూ ఉంటే 10 ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నామంటే మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదండి. ఆయనకు అవ్వలేదు కాబట్టే కదా సన్యాసం పుచ్చుకున్నాడు. ఆయనకైతే పుచ్చుకునేవాడా? నువ్వు ఆయన అడుగుతావు ఏంటి అమ్మాయి పెళ్ళి గురించి అర్థం ఉందా అసలు? ఆ పెళ్ళి, ఈ పేరెంటాలు, ఈ పిల్లలు, ఈ గొడవలు వద్దనే కదా వాళ్ళ సన్యాసులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వేలా చెబుతామండి? వాళ్ళు ఏదో మొహమాటానికి సర్లే 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 అన్నాడు. ఇంకొంతమంది ఇంకా ఇదే భక్తుల్లో ఎవరన్నా ఉంటే ఏమయ్య అదో సంబంధం ఉంది, ఏమయ్యాడు ఈయన సన్యాసి పెళ్ళిళ్ళ బేరాయి అయ్యాడు, ఎందుకంటే మ్యాట్రిమోనీ పెట్టుకుంటే మంచిది. ఇవి కోరుతున్నాము అంటే గురువుని అవమానిస్తున్నాం మనం, గురువును తక్కువ అంచనా వేస్తున్నాం. అందుకే హనుమంతుడు రాముడిని ఏమీ కోరలేదు, ఎప్పుడూ కోరలేదు. మరి మనం చేసిన ఊరికే ఆలయంలో ఇచ్చిన దక్షిణకో, స్వామీజీకి ఇచ్చిన కట్నానికో, దేనికో దేనికో, పాదపూజకో ఇచ్చిందనుకో, మనకిన్ని కోరికలు ఉంటే సీతాదేవి జాడ చెప్పినందుకు, యుద్ధంలో లక్ష్మణుణ్ణి బతికించినందుకు, అసలు శ్రీరామ విజయం అంటే హనుమద్ విజయమేగా, వేరే విజయం ఏముంది అక్కడ? శ్రీరాముడు అప్పుడు చేయగలిగేవాడా? మరి అంత హనుమంతుడు ఎంత కోరచ్చు? ఏమీ కోరలేదు.
ఆ కౌగిలింత ఆలింగనం కూడా రామచంద్రమూర్తి ఇచ్చాడు కానీ ఆయన అడగలేదు. ఎప్పుడు చేసిన పనికి ఫలితం దానంతటి అది రావాలి, కానీ మనం అడగకూడదండి. హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవలసిందే, మనం ఆశించకూడదు, ప్రస్తావించకూడదు ఆ విషయం. బాగా వంట చేశాము అంటే తింటున్న వాళ్ళు చెబుతారు కాసేపటికి ఆగాలి, ఇంకక్కడ వడ్డించగానే ఎలా ఉంది ఎలా ఉంది అంటే ఏం చేస్తారు, చస్తారా బాగానే ఉందని చెప్తారు, లేకపోతే మళ్ళీ బెటర్గా. ఇక్కడ మొదలవుతుంది వైరాగ్యం అనేది, వైరాగ్యం అక్కడ మొదలవుతుంది, అక్కడ మొదలు అవ్వాలి. అసలు చెప్తారు కదా, కాస్త ఆగచ్చు కదా, తిన్నాక కూడా వాడు బతుకుంటే అప్పుడు మనకు విషయం తెలుస్తుంది, లేదా ఏదైనా కడుపు దేవుకుంటే అప్పుడు కూడా తెలుస్తుంది. కానీ ఆగలేమండి, దానికి వెంటనే ప్రశంస కావాలి, ప్రశంస కావాలి. ఇక్కడ ఇంటి దగ్గర మొదలవ్వాలి వైరాగ్యం అనేది. నా మాటల్లో ఎక్కువ అదే ఉంటుంది, ఇంటి ఉపనిషత్తులతో మొదలవద్దమ్మ, ఉప్పు దగ్గర మొదలవుతుంది వైరాగ్యం. నీకు ఇంట్లో లేని వైరాగ్యం, ఇంట్లో లేని అనహంకార ధోరణి అసెంబ్లీలో ఎక్కడి నుంచి వస్తుంది? అది ఇంట్లోంచే, వాళ్ళైనా ఇంట్లోంచి వెళ్ళిన వాళ్ళే కదా. అంటే ఇంట్లో పనులు చేసేటప్పుడే మనం ఆడైనా మగైనా పిల్లలైనా పెద్దలైనా మన పని ఏదో మనం చేసేస్తాం. ఒకవేళ వాళ్ళు ఎవరో చేయలేదు, తల్లికి ఓపిక లేదు చేయలేదు, మనం చేయకూడదా? భార్యకు ఓపిక లేదు మర్చిపోయింది, భర్త చేయకూడదా? అదేమైనా పెద్ద అహంకార సమస్య, చేస్తే లోకమైపోతాం అనుకోవాలా? అలా అయితే భార్యలు ఎన్ని అనుకోవాలి, వాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నారు, ఎంతమంది మర్చిపోయినవి ఎన్ని చేస్తున్నారు, ఇక్కడ పిల్లలు మర్చిపోయినవన్నీ తల్లే చేస్తుంది, నీ చేశానని చెప్పదు కూడా. అసలు వాడు బోడు చదువుకుంటాడు, వాడికి ఎందుకు అంటు, మరి ఆ లెక్కన ఎంత రుణపడి ఉన్నాం మనం? ఆ పని అక్కడ చక్కబెట్టేసేదానికి దీనికి ప్రచారం కానీ గుర్తింపు కానీ దీనికి. ఇలాగైతే ఆంజనేయుడు ఎంత గుర్తింపు కోరుకోవాలి? ఏమీ కోరుకోకుండా పుర ప్రాంజలీన ఆంజనేయ అతి భక్తాన్ ముందలా నమస్కారం చేసి కూర్చున్నాడు. ఎందుకంటే బోధ కోసం. ఎప్పుడు ఒక జ్ఞాని దగ్గర, ఒక గురువు దగ్గర మనం ఆశించాల్సింది ఈ జ్ఞానబోధ కోసం మాత్రమే, ఇంకేం ఆశించకూడదండి. జ్ఞానం అది వినడానికి చూడండి, ఇప్పుడు ఇవి ఎన్ని వేల మంది ఉన్నారో లెక్క పెట్టడం సాధ్యమండి? ఉద్యానవనం, ఉద్యానవనం అంతా ఇవాళ హనుమంతుడు ఆనందంతో ఆడుకున్న మధువనంలాగా ఉందండి. కార్యకర్తలు చక్కని ఏర్పాటు చేశారు, చక్కని ఏర్పాటు చేశారు. వేసవి కాలంలో ఇలాంటి చోటే మాట్లాడాలి, హాయిగా ఉంటుంది ప్రాణానికి. 2 గంటలు మాట్లాడినా అలుపు తెలియదు. చక్కని చెట్ల మధ్యలో కూర్చుని హాయిగా హనుమంతుడు సీతాదేవి జాడ తెలుసుకొచ్చిన తర్వాత ఇలాంటి వనంలోనే ఉన్నాడేమో అనిపించింది. ఇక ఇంతమంది కూర్చుందుకు ఇక్కడ ఏర్పాటు ఉంది, ఇంతమంది కూడా ఒక్క మనిషి ఇక్కడ మాట్లాడుతుంటే వినడానికి ఏర్పాటు ఉంది చాలు, ఇంకేం ఆశించక్కర్లేదు మనం. ఇంకా వారి దగ్గరికి వెళ్ళడం, వారి పాదాలు తాకడం, వారితో ఫోటో దిగడం, వారు నెత్తి మీద కూర్చోవడం, ఇదంతా ఓవర్ యాక్షన్. ఇది వారు మాకు దగ్గరండి అని చెప్పుకోవడం, వారికి మేము ఇదివరకు మా అద్దెంట్లో ఉండేవారండి, అప్పుడు అద్దె అగ్గొట్టాడండి, ఈ రహస్యాలన్నీ ఇప్పుడు చెప్పాలా? మా పరుగు తీయడానికి ఒకప్పుడు నేను మా ఇంట్లో ఉండేవాడు, అప్పుడు 3 నెలలు అయినా అద్దె ఇచ్చేవాడు కాదు, ఈవేళ చాలా పెద్దవాడు అయిపోయాడు, ఇప్పుడు మొత్తం బతుకు బయటాడింది ఇక్కడ. ఇప్పుడు ఆ ఎగ్గొట్టింది ఏదో నాకు విడిగా చెప్పినా 3 నెలలకు బదులు 6 నెలలు ఇస్తాను, ఇప్పుడు మాట్లాడకరా అబ్బాయి అని. లేదు, ఆ పరిచయం, ఆ గొప్పతనం చెప్పుకోవడమే మనకిష్టం ఇక్కడ. ఆ చెప్పినది ఏమిటి? జ్ఞానం. అది మనం ఆచరిస్తున్నాము, ఆచరిస్తే అందరం ఆనందంగా ఉంటామండి. నేనేమిటి, మీరేమిటి, అందరూ ఆనందంగా ఉంటాం, అందరూ హనుమంతుడిలాగే ఉంటాం. అందుకే ఈ స్తోత్ర ఫలంగా చివరిలో శంకరాచార్య ఏం చెబుతారు అంటే, ఇది చెప్పిన వాళ్ళు విన్నవాళ్ళు అంతా కూడా దీన్ని ఆచరణలో పెడితే స్వయం రామచంద్ర సయేవ సయేవ ధన్యక సయేవ స్వయం రామచంద్ర సధన్యక. విన్న ప్రతివాడు, చెప్పిన ప్రతివాడు స్వయంగా రామచంద్రుడు అయిపోతాడు అని చెప్పాడు. ఇంకేం వేరే ఫలితం ఏం చెప్పాలి? మనం అందరం రామచంద్రమూర్తి అయిపోతాం ఇక్కడ. అంతటి మనోనిగ్రహం, అంతటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనకు వస్తాయి. అప్పుడు యథవ జీవితం జీవితమే ఉందండి, గూటీ బిళ్ళ ఆట ఇట్టి ఆడుకుంటాం దాంతో. ఇక్కడ మోకాల వరకు నీళ్లు ఉంటే చిన్నపిల్లలు జలకాలు ఆడతారు చూడండి, అలా ఆడుకుంటామంటే సంసారం ఒక పెద్ద సమస్య, ఉద్యోగం ఒక పెద్ద సమస్య. అజ్ఞానవంతులం కాకపోవడం వల్లే మనం దుఃఖపడుతున్నాం, సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆధ్యాత్మిక జ్ఞానం కనుక ఉంటే ఏ సమస్య అసలు మన దగ్గరికి రాదు, వస్తే 2 నిమిషాలు మించి ఉండదు, వెళ్ళిపోతుంది అక్కడ. దేన్నైనా సరే నువ్వు తీసుకోవడానికి బట్టే, తీసుకోవడానికి అవసరమైనది జ్ఞానం. దాన్ని ఎలా బోధించాడు రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామికి? స్వచిన్ముద్రయా భద్రయా బోధయంతం. ఆయన ఏమి ప్రత్యేకించి చెప్పలేదు, దక్షిణామూర్తిలాగా ఇలా వేలు పెట్టి కూర్చున్నట్టు. స్వచిన్ముద్రయా భద్రయా బోధయంతం, భద్రమైన ఈ చిన్ముద్రతో బోధ చేశాట. ఇంకేం చెప్పలా. ఏమిటి చిన్ముద్ర రహస్యం? ఇందులో 5 వేళ్ళు ఉన్నాయి గమనించండి. ఈ చూపుడు వేలు జీవుడు, ఈ బొటన వేలు దేవుడు. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ అని ఉపనిషత్తుల్లో ఉంది.
శరీరంలో ఉండేటువంటి క్షేత్రస్థుడైన పరమాత్మ అంగుష్ఠ రూపంలో ఉంటాడు, బొటన వైలాకారంలో ఉంటాడు. అందుకే జీవుడికి ఎప్పుడైనా ప్రతీకగా మనం ఏదైనా తయారు చేయాలి అంటే ఓ బొమ్మరాయి బొటన వేలు మాత్రంలో ఉండే తీసుకురమ్మని చెబుతారు పురోహితులు. అంత్యక్రియలు చేసినప్పుడు ఆ తండ్రి యొక్క రూపం కావాలంటే ఫోటో పెట్టరు, ఫోటోలు ఇప్పుడు పెడుతున్నారు కానీ పెట్టకూడదు. అలా అక్కడే ఉండే ఒక బొమ్మరాయి తీసుకొచ్చి, నాయన మీ నాన్నగారికి ప్రత్యేకంగా ఓ బొమ్మరాయి శుభ్రంగా తుడిచేసి కడిగేసి తీసుకురామ్మా, దానికి గగ్గులు గగ్గులుగా ఉండకూడదు, కాస్త నునుపుగా ఉండాలి, ఇది అరిగి అరిగి నునుపుగా ఉండాలంటే ఎక్కడో అక్కడ దొరుకుతుంది, ఒకటి పట్టుకొస్తారు శుభ్రం కడిగేసి అక్కడ పెడతారు, అంతే బొట్టన వేలంతా పొడుగని చెప్తారు. దాని లోపల జీవుని యొక్క పొడుగు దీవుడైనా దేవుడైనా ఒకటే జ్యోతి, పరంజ్యోతి. ఆ జ్యోతి యొక్క వెలుగు ఏమిటంటే బొట్టన వేల ఆకారంలో ఉంటుంది. ఇది దేవుడు, ఈ చూపుడు వేలు జీవుడు. ఈ చూపుడు వేలు ఈ బొటన వేలుకి దూరంగా ఏం లేదండి, దగ్గరగానే ఉందిగా, ఇలా కలవచ్చు కానీ కలవదు ఎప్పుడు చూడండి, ఎప్పుడు ఇలాగే ఉంటుంది చెయ్యి, ఇలా ఉండదు ఎవరికి, ఇక్కడ ఒక ముక్కుపుడం పట్టేవాళ్ళకి ఉంటుంది అంటాడు ఒక దెబ్బ, ఇంకెవరికి ఉండదు. ఇప్పుడు అలవాటు చాలా తగ్గిపోయింది కాబట్టి గొడవ, అంతకంటే ఘోరమైన అలవాటు చాలా వచ్చాయిగా, ముక్కుపూడం ఎవరికి కావాలి ఇప్పుడు, అబ్బో చాలా పూడేలు వచ్చాయి. అందుకని పూర్వం అయితే వేద పండితులు వాళ్ళు వీళ్ళ దగ్గర ఇది ఉండేది, ఇలా పట్టుకునేవారు అస్తమానం, ఇలా పట్టుకునే మాట్లాడేవారు. అంటే అది కాదు ఇక్కడ, వేలు ముడిచిపెట్టడం కాదు ఇక్కడ, మామూలుగా మనం ఈ వేలు ఎప్పుడు ముడం ఇక్కడ, అంటే ఈ చూపుడు వేలు ఎప్పుడు ఈ మూడు వేళ్లతో కలిసి ఉంటుంది. ఈ మూడు వేళ్ళు ఏమిటి, సత్వగుణం రజోగుణం తమోగుణం, ఈ త్రిగుణాలతోనే జీవుడు ఎప్పుడు కలిసి ఉంటాడు. ఈ చెయ్యి ఎప్పుడు చూపుడు వేలు మిగిలిన మూడు వేళ్లతో కలిసి ఉన్నట్టే జీవుడు ఎప్పుడు సత్వగుణం ప్రశాంతంగా ఉండి ఇలాంటి మాటలు వినడం పుస్తకాలు చదువుకోవడం మన పని ఏదో మనం చేసుకోవడంలో ఉంటాం, లేదు ఎవరితోనో పోటీ పడుతూ గొడవ పడుతూ పంతాలు పెట్టుకుంటూ కష్టాలు కార్పణ్యాలతో ఉంటాం, లేదు భయంకరంగా నిద్రపోతూ ఆలస్యంగా లేస్తూ హింస గురించి హింసాత్మకంగా ఆలోచిస్తూ బద్ధకంగా ఉంటూ ఉంటాం, అది తమోగుణం. ఈ మూడు గుణాల్లోనే ఉంటాం సుమారుగా ఏ పని చేస్తున్నా సరే. ఇప్పుడు అందరూ సత్వగుణంలోనే ఉన్నారని నేను అనుకుంటున్నా, ఎవరైనా నిద్రపోతుంటే వారికి నమస్కారం, అదృష్టవంతులు ఇంత హాయిగా మాట్లాడుతున్నా సరే నిద్ర వస్తుందంటే వాడు సాక్షాత్ రామకృష్ణ పరమహంస వారికి నమస్కారం, సుఖంగా మంచి చోటు కూర్చుని హాయిగా పడుకుంటాడు, గొడవలేదు, అయిపోయాక లేపమంటాడు, అంతకంటే అదృష్టవంతుడు. అంచేత అందరం సత్వగుణంలో ఉన్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఎలా ఉంటామంటే చెప్పలేము, మారిపోతుంది పరిస్థితి. మనం విన్నవాళ్ళం, మనం బాగా నచ్చితే మనకేమంటాం, ఈ వినడం ఒక అదృష్టం, అందరికీ అటువంటి అదృష్టం పట్టదు. ఇది కూడా తప్పుడు వ్యాఖ్యానమే నేను అడిగితే, నీకు పట్టింది కదా అని అందరికీ పట్టలేదని ఆక్షేపించక్కల్లా. వాళ్ళు ఎంతకంటే గొప్ప విషయం విని ఉండొచ్చు, ఇంటి దగ్గర కూర్చుని ఇంతకంటే గొప్ప పుస్తకం చదివి ఉండొచ్చు, ఇంతకంటే గొప్పగా ధ్యానం చేసుకుని ఉండొచ్చు, మనం ఆక్షేపించక్కల్లా. మనం ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చినంత మాత్రం చేత మనం రాగానే చేసే వ్యాఖ్యానం ఏమిటంటే అసలు అక్కడికి వెళ్ళాలంటే చాలా పుణ్యం చేసుకోవాలంటే నేను చాలా పుణ్యాత్ముని, మీరంతా నాకు దండం పెట్టండి అని అర్థం. ఇక్కడ కనిపించిన అహంకారాలు చాలా ఉంటాయండి వ్యాఖ్యానాలు, ఇదంతా వినయం అనుకుంటా, లేదండి దీని వెనకాలంతా అహంకారమే. నువ్వు ఎందుకు డబ్బా కొట్టుకుంటున్నావు, మాట్లాడకుండా కూర్చోక, నేను ఎవడు అడిగాడు ఎక్కడికి వెళ్ళావని, ఆ ఎక్కడికో వెళ్ళడం ఏదో చేయడం అది ఎంత గొప్ప, ప్రతి దాంట్లో అహం అహం అహం, అందుకే మనకి దుఃఖమే తప్ప సుఖం ఉండదు. నేను నాది అనే రెండు విషయాలు మర్చిపోతే తప్ప ఏ విషయంలోనూ మనం సుఖంగా ఉండలేం, వివేకానందుడు చెప్పిన మాట. నేను నాది అనేదే ఇంట్లోనైనా ఇంటర్నేషనల్గానైనా అన్ని తగాదాలకి మూలం, అన్నిటికీ మూలం అదే, ఇక వేరే మూలమే ఉండదు. ఒకటే కారణం నేను నాది, ముందు నేను వస్తుంది వెంటనే నాది వస్తుంది, అంతే అది నాకు కావాలి, ఇంకోటి కొనడానికి వీల్లేదు, నేనే ఎదగాలి ఇంకోటి ఎదగడానికి వీల్లేదు, నేను ఏదైనా ఎదిగితే అది నా గొప్ప, నేను ఒకవేళ దెబ్బతింటే అది ఎవడ వల్ల జరిగింది, వెంటనే వచ్చింది అహంకారం ఇక్కడ. నువ్వు దెబ్బ ఎదగడం అనేది నీ గొప్ప అయినప్పుడు నాశనం కావడం కూడా నీ గొప్పే, ఇంకోటి ఎందుకంటావు, రావణాసురుడు ఎదగడం అంతా వాడి గొప్పే, నాశనం కావడం కూడా వాడి గొప్పే, ఎవడు నాశనమో అన్నాడు వాడిని, వాడు మహాతపస్సు చేశాడు, ఓ 10 తల లేకుండా అగ్నిలో వేల్చి పారేసాడు, బ్రహ్మదేవుడు చచ్చాడు వాడు కోసం, అసలు ఇంత తపస్సు ఎవడూ చేయలేదని, అంత ఎదిగింది వాడి వల్లేనండి, వాడికి ఎవరు పక్కన ఎవరు సహకారాలు ఏం చేయలేదు, ఆయనే చేశాడు ఆ తపస్సు అంతా. మరి అంతటి వాడు నాశనం అవ్వడానికి కారణం ఎవరండి, ఎవరు కాదండి, సీతాదేవి కాదు, రాముడు కాదు, ఎవరు కాదు, వాడే కారణం, వాడి బుద్ధి కారణం. మనం చాలా తేలిగ్గా వ్యాఖ్యానం చేసేస్తాం, సీత పుట్టుకు లంకకి చేయటం అంటే ఆవిడ లంక నాశనం కావడం కోసం ఆవిడ పుట్టుదు, అదేం సంకల్పం ఉండి ఆవిడకి ఎందుకు ఉంటుంది, ఆవిడ వల్ల నాశనం కాలేదండి, ఆవిడ చూడగానే వీడికి పుట్టిన విధవ బుద్ధి వల్ల నాశనం అయ్యాడు, కానీ ఆవిడ వల్ల ఎందుకు అవుతాడండి, ఆవిడ రాముడు చూశాడే, లక్ష్మణుడు చూశాడే, భరతుడు చూశాడే, వాళ్ళ నాన్న చూశాడు, వాళ్ళ మామగారు చూశాడు, అయోధ్య నగరంలో 200,000 మంది చూశారు, ఎవరికి పుట్టిన బుద్ధి, ఈ విధవకి ఎందుకు పుట్టింది, 10 తలలు పగిలిపోవడానికి పుట్టింది, అది వాడి కర్మ, ఆవిడని ఎందుకు అనుకోవడం, ఆవిడని ఎందుకు అనుకోవడం,
ఇదే మనం ఆలోచించాల్సిన విధానం. ఏ రకంగానూ రావణాసురుడు యొక్క నాశనానికి సీతాదేవి కానీ రాముడు కానీ మరెవ్వరు కానీ వాళ్ళ భార్య మండోదరి కానీ ఎవరూ కారణం కాదు, వాడే కారణం. వాడు అభివృద్ధికి వాడే కారణం అండి. కొంతమంది వెనకాల సహకరిస్తే సహకరించు, వాడు చెబితే నడుస్తుంది. మనమేనా అంతే. ఒక మాట పెద్దలు చెప్పిన మాట చెబుతున్నా, దయచేసి గుర్తుపెట్టుకుందాం. మనకి మంచి జరిగిన మంచి అయినా చెడ్డైనా మనకి మనం చేసుకున్నంతగా ఎవరూ చెయ్యలేరండి. మంచి అయినా చెడ్డైనా మనకి మనమే ఎక్కువ చేసుకుంటాం. మనకి మంచి జరిగినా అందులో మన పాత్ర ఎక్కువ, చెడ్డ జరిగినా మన పాత్ర ఎక్కువ. అంచేత మన జీవితానికి మనమే బాధ్యత వహించాలి. అందుకే ఈ స్తోత్రం, అందుకే ఈ ప్రవచనం. తోషిడైనా కాదు ఇది. ఆ చిన్నముద్ర బోధ ఎంతసేపు మనం జీవుడుగా ఆలోచించాల్సింది ఒకటే, నేను సత్వగుణంలో ఉన్నానా రజోగుణంలో ఉన్నానా తమోగుణంలో ఉన్నానా. నిద్రలో కానీ ఆలస్యంలో కానీ బద్ధకంలో కానీ హింసతో కానీ ఆలోచిస్తూ తమోగుణంలో ఉన్నట్టు దాని నుంచి బయటపడాలి. అందుకే ఇది చిటికిన వేలు. తక్కువే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. చిటికిన వేలు చాలా చిన్నది, దాని పేరే చిటికిన వేలు, చిన్నదని. దానికంటే కొంచెం పెద్దది రజోగుణం. రజోగుణం పర్వాలేదు, ఉండొచ్చు. ఎందుకంటే కాస్త పోటీ పడ్డమో పంతమో చురుకుదనం అంటారు. రజోగుణంలో చురుకుదనం లేకపోతే ఏ పనులు చేయలేవు. ఇన్నింటికి లేవాలంటే రజోగుణం ఉండాలి. సత్వగుణం ఉంటే లేవలేవు. రజోగుణం లేవాలంటే పంతం ఉండాలి, పట్టుదల ఉండాలి, అప్పుడు ఉంటుంది. మంచిది మంచిది, దానికి చెడ్డదారి పట్టకుండా చూసుకోవాలి. రజోగుణానికి ఎప్పుడు అటు ఇటు, అది రెండు వైపులా పదునైనటువంటి కత్తి. అందుకని ఇది అటు అవుతుంది, అటు అవుతుంది, ఇటు అవుతుంది, జాగ్రత్త చూసుకోవాలి. అందుకని దానికి రెండో స్థానం ఇచ్చారు. ఆ రజోగుణం వల్లే మనం వివాహాలు చేసుకుంటాం. అనుమానం ఎలా ఆడైనా మగైనా. అందుకే మన సంప్రదాయంలో ఉంగరం ఎప్పుడు ఈ రజోగుణానికి సంబంధించిన అనామిక అనే ఈ ఉంగరపు వేలు, దాని పేరే ఉంగరపు వేలు. ఉంగరపు వేలుకు తొడుగుతారు. ఇంక ఉంగరాలు వేలింతలేమిటి? అసలు పెళ్ళికొడుకు బాగా కలిసి రావాలంటే బొట్టన వేలకు పెట్టాలి నాలుగు ఉంగరాలు. శుభ్రంగా 16 కాసులు బంగారం వస్తుంది, బాగా లావుగా ఉంటుంది. ఈ వేలుకి ఏం పెడతారు? బంగారం కోసమైతే వేలు చాలా ఉన్నాయి, కాళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ దానికోసం కాదు. పెద్దలు ఆ ఉద్దేశం ఎందుకు పెట్టారంటే ఈ వేలు, ఈ చిటికిన వేలు తమో గుణం, ఇది రజోగుణం. సంసారం అంటే రజోగుణం. పెళ్లి చేసుకుంటున్నాం అంటే పిల్లల్ని గండానికి సిద్ధపడ్డాం, అంటే బంధాన్ని పెంచుకుంటున్నాం. అక్కడితో బ్రహ్మచర్యంతో ఆగిపోయేది బంధం. శంకరాచార్యలాగా, హనుమంతుడిలాగా, రమణ మహర్షిలాగా, జిడ్డుకృష్ణమూర్తి గారిలాగా మనం జ్ఞానం పొంది ఉంటే అంతటితో ఆగిపోయేది. అక్క మహాదేవిలాగా, పెద్ద మహాదేవిలాగా, అవ్వయ్యార్లాగా, లల్లాదేవిలాగా స్త్రీలలో ఎంతమంది మహాయోగినులు లేరండి. పురుషుల్లో స్త్రీలలో అందరిలో ఉన్నారు. అలా ఆగిపోయి ఉండేది. మనం దాన్ని పెంచుకున్నాం, కారణం వచ్చారు ఏదైనా కానీ. అదే రజోగుణం. అందుకే ఈ పెంచుకున్న దానికి గుర్తే దీనికే ఉంగరం, పెళ్లి ఉంగరం ఈ వేలుకే ఉంటుంది. మిగిలినవన్నీ డబ్బును బట్టి ఉంగరాలు పెట్టుకోవచ్చు. బాగా పెళ్లి ఉంగరం ఎప్పుడు ఈ వేలుకే, అందులో కుడి చేతికే పెట్టిస్తారు. అందుకే ఇది రజోగుణం. అలాగే ఇది సత్వగుణం. అది అన్ని వేళల్లోకి మధ్య వేలు పెద్దది, అదే సత్వగుణం. అంటే సత్వగుణం ఎప్పుడూ ఎక్కువ ఉండేలా చూసుకోండి. మిగిలిన గుణాలు తీసి ఎక్కల. నిద్రపోవాలంటే తమో గుణం ఉండాలి, తప్పదు. కానీ నిద్రపోయే వరకే ఉండాలి. మళ్ళీ ఇంక లేవకుండా ఇంకో 2 గంటలు పడుకునేలా ఉండకూడదు. ఆలస్యం, కొన్ని పనులు ఆలస్యం చెయ్యాలి. కొన్నింటికి మాట్లాడడంలో ఆలస్యం చెయ్యాలి. తొందరపడి మాట్లాడితే గొడవలు అయిపోతాయి. కొన్ని పనులు కూడా కావాలనే నాన్సాలి. నాన్సే కాలం కొన్నింటిని పరిష్కరిస్తుంది. ఇవాళ అయిపోవాలి అనుకోకూడదు. అక్కడ తమో గుణం అవసరమే. ఆలస్యం ఉండాలి, నిద్ర ఉండాలి, కానీ పరిమితంగానే ఉండాలి, ఆ సందర్భంలోనే ఉండాలి. ఇలా ఈ 3 గుణాల్లోనూ జీవుడు ఉంటాడు. కానీ చేత వీడిని ప్రయత్నించి తమో గుణం పరిహరించి రజోగుణం తగ్గించి సత్వగుణం పెంచి దాని నుంచి కూడా విడదీసి ఈ జీవుణ్ణి దేవుడితో కలపాలి. దీన్నే చిన్ముద్ర అంటారు. మొత్తం 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, మహాభారత రామాయణాది ఇతిహాసాలు, 1000 తెలుగు కావ్యాలు, 1000 సంస్కృత కావ్యాలు కలిపి చెప్పినటువంటి వేదాంత రహస్యాన్ని అరచేతిలో వైకుంఠంలా చెప్పిన జాతి, హైందవ జాతి ఒక్కటే భారతీయ తత్వశాస్త్రం ఒకటి. అరచేతిలో వైకుంఠం అంటే ఇది. ఇది తెలిస్తే నీకు వైకుంఠం వచ్చినట్టే అబ్బాయి అన్నారు. నువ్వు జీవుడివి, దేవుడితో కలిసే ప్రయత్నం చేయి. ఎంతసేపు ఏదో సత్వగుణమో తమోగుణమో రజోగుణం వీటిలో ఉంటామేమిటి, పోటీలు పడుతూ నిద్రపోతూ బద్ధకిస్తూ హింసాత్మకంగా ఆలోచిస్తూ ఎందుకు గొడవంతా? హాయిగా రామకృష్ణ అనుకోరా, దాన్ని పనేదో చేసి మిగిలినప్పుడు హనుమంతుడిలాగా జపం చేయి. ఇదే స్వచిన్ముద్రయా భద్రయా బోధయంతం. రాముడు తన చిన్ముద్రతో భద్రంగా బోధిస్తున్నాడు ఆంజనేయుడికి. ఇప్పుడు అర్థమైంది కదా, ఆంజనేయుడు భక్తుడు, యోగో జ్ఞానో, జ్ఞానం కోసం అక్కడ చేరాడు ఆయన. అంతేగాని ఊరికే విగ్రహం పెట్టుకుని అక్కడ లక్షపతులు పూజ చేద్దాం, కుంకుమ పూజ చేద్దాం, రాముడికి ఇష్టమేమో మామిడి పండుట 16 మామిడి పళ్ళు పెట్టుకెళ్ళి అక్కడ పెట్టేద్దాం, ఈ కన్సెషన్ ప్రోగ్రాముల కోసం హనుమంతుడు లేడు అక్కడ. మనమైతే ఇలాగే ఉంటాం. రాముడికి ఏది ఇష్టం, భీముడికి ఏది ఇష్టం, దేవుడికి ఇష్టం ఏంటంటే అర్థం లేనమాట. జీవుడికి ఉంటాయి ఇష్టాయిష్టాలు, దేవుడికి ఇష్టాయిష్టాలు ఉండవు. ఇష్టాయిష్టాలు లేనివాడే దేవుడు.
దేవుడికి ఏదైనా ఇష్టం, శ్రీరామచంద్రమూర్తికి పానకం ఇష్టమని చెప్తారు. రేపు వేసవకాలం ఎందుకని చెప్పి వేసవకాలం అమ్మ చచ్చున్నాం కదా, అప్పుడే 43-44 డిగ్రీలు మరి పానకం తాగకపోతే ఏం తాగుతావు? కాఫీలు టీలు తాగుతావు. ఇప్పుడు పైచ్యం చేస్తుంది, పానకమే తాగాలి. అందులో బెల్లం వేస్తారు, అల్లం వేస్తారు, ఓ చాలా వేస్తారు. మనకి పైచ్యం హరించేవన్నీ అందులో వేస్తారు. ఎందుకంటే శ్రీరామచంద్ర నవమి నాడు కాదు, వేసవకాలం అంతా రోజు ఒక గ్లాసు పానకం తాగడం మంచిది. మనకి సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే శ్రీరామనవమి నాడు తాగకపోతే ఏదో అయిపోతుందేమో అనుకుంటాం, మిగిలిన రోజుల్లో తాగితే ఏదో అయిపోతుందేమో. నమశివ, ఈ జాతిని ఎవడూ మార్చలేదు. అసలు ఏది ఎందుకు పెట్టారో మనకు అర్థం అక్కల. చైతన్యం చాదస్తం అంటే ఇది తేడా. చాదస్తం ఏంటంటే ఆ ఉగాది నాడు ఒక్కటి, ఉగాది పచ్చడి చేసుకోవడం, ఇక మిగిలింది వదిలేయడం. రోజు చేసుకోమని కాదు, అక్కడ ఉగాది పచ్చళ్ళు ఏమున్నాయి, తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు. రోజు తినే ఆహారంలో ఈ 6 రుచులు ఉండేలా చూసుకో. రోజు ఉగాది పచ్చడి తినక్కల. ఉగాది పచ్చడి తినేది కాదు, రుచి వస్తారు, అది ఎవడు కలుపుకోడు. అది ఎవరు కలుపుకోరు, అన్నంలో కలుపుకోరు, దాన్ని ఉరికే రుచి వస్తారు అంతే. రుచి చూసి పచ్చడి ఎందుకు పెట్టారు? పచ్చడి అంటారేంటంటే దాన్ని పచ్చడైతే కలుపుకోవాలిగా, అది ప్రసాదం కాదు, కళ్ళకద్దు కోరిసిన పని కూడా లేదు. అది పచ్చడి కాదు, ప్రసాదం కాదు, మరో పచ్చడి అన్నారు. పొద్దున్నే తినమాలి. ఎందుకు? ఏడాదంతా నీ జీవితంలో తీపి ఉంటుంది, చేదు ఉంటుంది, పులుపు ఉంటుంది, వగరు ఉంటుంది, పళ్ళు పులిసిపోతాయి. కొన్ని పరిణామాలకే గుండె అలిసిపోతుంది నాయన, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. కొన్ని వగరుగా ఉంటాయి, కొన్ని చేదుగా ఉంటాయి, కొన్ని కారంగా ఉంటాయి, చాలా కారంగా ఉంటాయి, నాలికి మండిపోతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళు అంటున్న మాటలకు ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది, అదే కారం. కొన్ని మాటలు చాలా మధురంగా మధురంగా తోస్తాయి, అదే బెల్లం. కొన్ని మాటలకి అది మంచో చెడ్డో ఏమీ తెలియదు, అదే వగరు. అదేమిటో తెలియదు, అది వెనక్కై తింటే వగరు. అది ఏమిటంటే అది అంతే, అదో రుచి. కొన్ని చేదుగా ఉంటాయి. ఇవన్నీ నీ జీవితంలో ఉంటాయని చెప్పడానికి ఉగాది పచ్చడి అంటే ఏడాదంతా జీవితం ఉగాది పచ్చడిలాగే ఉంటుంది. 6 రుచుల సమ్మేళనంగానే మనం ఆస్వాదించాలి, ఏది వద్దనడానికి వీల్లేదు. అలాగే వేసవి కాలం వెళ్ళే వరకు, మళ్ళీ చైత్రం, వైశాఖం, జ్యేష్ఠమాసం కూడా వెళ్ళే వరకు పానకం రోజు ఒక గ్లాసు సేవిస్తూనే ఉండాలి. ఆడ మగ, పెద్ద చిన్న, ఏ భేదము లేదు. ఆ సేవించేటప్పుడు సీతారాములకు నమస్కారం చేసుకుని సేవిస్తే మంచిది, అది ప్రసాదం అవుతుంది. ఎలాగో సేవించాలిగా, దేవుడు దండం పెట్టుకుని తింటే నష్టమేముంది? ఇంతే, ఇది గ్రహిస్తే చాలు అంతే. బోధ అంటే ఇది, చైతన్యానికి జాతస్థానికి తేడా ఇది. ఇది పండగాచారం కాబట్టి పండగ నాడు చేయడం, మిగిలినన్నీ వదిలేయడం. పండగ నాడు ఒక్కరోజు మాత్రం బ్రహ్మాండంగా ఓ అందరూ సంప్రదాయ వేషధారణలో ఇంకెక్కడా లేనట్టుగా కనపడతారు. ఆడ మగ అందరూ కూడా, రాకపోయినా సరే మగాళ్ళు కూడా పంచలు కట్టేస్తారు. మర్నాడు వీడి షార్టు, వీడి జీన్స్ ప్యాంటు తయారు. ఇది ఒక్కరోజుకైనా నీ భాగవతం అంతా ఇక్కడ. ఏ అది జీవితం అంతా ఒక అలవాటుగా ఎందుకు చేసుకోలేకపోతున్నావు? చేసుకుంటేనే ఆధ్యాత్మికత వంట పడినట్టు లెక్క. కనీసం కావలసినంత చెయ్యాలి కదా, ఎప్పుడు వీలైతే అప్పుడు చెయ్యాలి కదా, చేస్తే బాగుంటుంది కదా. లేకపోతే ఒక జాతికి ఒక వేషం ఎందుకుంది? మన వాతావరణాన్ని బట్టి మన వేషం ఉండదు. భారతీయులు ఎప్పుడు వదులైన బట్టలే కట్టుకోవాలి. బిగుతైన బట్టలు, జిప్పులు బాగా లాగేసే బట్టలు మనం కట్టకూడదు. అంటే ఏడుస్తారు కానీ సంతానం కలకపోవడానికి ఇదే కారణం. విపరీతమైన జిప్పులు, ఓ జిప్పే జిప్పే జిప్పే, అన్నీ జిప్పే, ఇంకేం లేదు. ఇక్కడ మొత్తం జీవితానికే ఓ పెద్ద జిప్పు వేసేసాం. ఇక్కడ ఈ చంటి పిల్లలకు కూడా జిప్పు డైపర్లు లాగి బారేసారు. ఇక వాళ్ళకి దేనికి ఓపిక లేదు. ఇంకా ఇదివరకు 2-3 గొడ్డలు అక్కడ బారేసేవారు, పెద్దవాళ్ళందరికీ తెలుసు. పాతచీర గొడ్డలు అక్కడ బారేసేవారు, సుఖంగా కాళ్ళు చెప్పేసి పడుకునేవాళ్ళు. 6 ఏళ్ల వరకు గొడవ లేదు, శుభ్రంగా గాలి తగిలేదు, హాయిగా ఎదిగేవారు. ఇప్పుడు మొత్తం డైపర్లు పెట్టడం, దానికి మళ్ళీ ఓ పౌడరు, ఆ పౌడర్ వల్ల వచ్చే రోగానికి ఇంకో పౌడరు, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదే. ఇది ఎందుకు వచ్చిందంటే ఆ కాస్త తొడవలేని తుడిచే మనుషులు లేరు ఇవాళ. ఎవడు ముట్టుకోడండి ఎవరిని, పిల్లల్ని? పిల్లలారా ప్రేమిస్తారమ్మా? వాళ్ళకి మనం ఏ సేవ చేయకపోతే వాళ్ళు మాత్రం ఎందుకు చేస్తారు? వాళ్ళు ఇంకా పెద్ద డైపర్ కొంటారు రేపు పొద్దున్న. నువ్వు నాకు కొన్న డైపర్కి నేను నీకు 10 రెట్ల డైపర్ కొన్నాను, అంత డైపర్ కొంటారు. ఇంకా ఆలోచించడం ఎందుకు మరి? మా అమ్మల్ని మేము ఇప్పటికే ఎందుకు మర్చిపోలేకపోతున్నట్టు మాకెవరు వాళ్ళ డైపర్ లేదు. నేను మొహమాటం లేకుండా చెబుతా, 5 ఏళ్ల వరకు నేను దొడుక్కున్నది మా అమ్మ చిరిగిపోయిన రైక, అందువలనే నేను ఇవాళ ఇంత పెద్దవాడిని అయ్యాను, గొప్పవాడిని అయ్యాను, సందేహం లేదు. మా అమ్మ చిరిగిపోయిన రైక, అది కూడా చిరిగిపోయింది, అది కూడా పాడు చేయడం ఇష్టం లేక ఈ కుంకకి అంతకంటే ఎందుకైనా గోచే కింద భారీసేవాడు. అది పెట్టుకుని ఆవిడ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. ఆ తిరిగేటప్పుడు బోళ్ళు అధ్యాత్మ రామాయణ కీర్తనలు సహా నేర్పించారు. ఇంతకంటే ఎందుకు చిన్నపిల్లలకు బట్టలేమిటి అంటే, వాళ్ళ ఉద్దేశం కేవలం బట్టలు పెట్టద్దని కాదు, ఒళ్ళంతా గాలి తగలాలి. ఆరోగ్యం బాగుండాలంటే ఒళ్ళంతా గాలి తగలాలి. మట్టిలో ఆడుకుని వస్తా రావాలి. మట్టిలో ఆడుకుంటే భావోద్వేగాల నియంత్రణ అవుతుంది. పిల్లల్ని మట్టిలో ఆడుకోనివ్వాలి, తర్వాత ఒళ్ళంతా శుభ్రం చేయాలి. అప్పుడు వాడు మనస్సులో ఎగరాలి, దూకాలి, మట్టి అవ్వాలి, కడుక్కోవాలనే రకరకాల ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్. ఆ భావోద్వేగాల నియంత్రణ కావాలంటే మట్టిలో ఆడుకోవాలి, మట్టిలో పిల్లల్ని ఆడనివ్వాలి.
మట్టి అంటుకుంటే ఏదో అవుతుందంటే రేపు దేన్ని అంటుకోడు, ప్రతిదానికి భయపడి చస్తూ చచ్చిపోతూ ఉంటాడు. ఇక్కడ మట్టిలోనే ఆడాలి, బురదలోనే ఆడాలి, రావాలి కడగాలి, మళ్ళీ రేపు సాయంత్రం వెళ్ళి అడుకోమని చెప్పాలి. అప్పుడు ఇది బురద కడుక్కున్నవాడు ఈ మట్టి కడుక్కున్న రేపు ఎవడు బురద జల్లినా వెంటనే కడుక్కుంటాడు, అనుమానం ఏం లేదు. ఇక్కడ హీరోలా నిలబడతాడు జీవితంలో. ఇప్పుడు బురద అంటేనే భయపడేలా చేస్తే, మట్టి అంటేనే భయపడేలా చేస్తే, ప్రతి తిట్టుకి భయపడి చచ్చిపోతూ ఉంటాడు. ఇక్కడ వాడు ఏదో అన్నాడు, వీడిదో అన్నాడు, ఎవడు ఏది అనకుండా ఎలా ఉంటారండి. నువ్వు పట్టించుకోకు వదిలే, వాడు అంటే అన్నయ్య, నువ్వు ఎందుకు పట్టించుకోవాలి, నువ్వు కానీ నువ్వు కాదని నీకు తెలుసు, నువ్వు చేయలేదని నీకు తెలుసు, వాడు అన్నయ్య ఎడదాం బార్క్. వాళ్ళు మురుక్కొని మనకే ప్రతి కుక్క మురిగితే మనం ఎదురుగా మురుగుతామండి, కుక్క మురిగితే మనం ఏం చేస్తాం, ఉడుపుగా తప్పించుకుని పక్కకి పారిపోతాం. అది మురిగింది అని మనం మురగంగా మరీ గట్టిగా మురిగితే రాయిట్టు కొడతాం, అయిపోయాయి. ప్రతిదానికి మనం సమాధానం చెప్పక్కర్లేదండి, అవసరం లేదు. అక్కడ అలాగని మనసులో పెట్టుకుని బాధపడకూడదు, ఇంకా అంతకంటే సమాధానం చెప్పడమే మంచిది. మనసులో పెట్టుకుని అసలే బాధపడడం చేయలేదు కదా, ఏదో అనుకుంటారు అనుకొని వాళ్ళు ఎవరైనా మనం పట్టించుకోవాలా. ఈ స్థితి రావాలంటే మట్టిలో ఆడాలి, బురద నీళ్ళలో ఆడాలి. పూర్వం ఆడించేవాళ్ళ గేదె మీద ఈత కొట్టించేవాళ్ళు, ఏళ్ళరా అని చెప్పేవాళ్ళు. నేరడికాయలు కొనమంటే కొనేవాళ్ళు కాదు, చెట్టెక్ కోసుకో అనేవాళ్ళు. నేరడి చెట్టెక్ కోసుకునేవాళ్ళం ఆషాఢ మాసంలో. కాలు విరిగితే విరుగుతుంది, మూడు వారాలు రెస్ట్, దానికేముంది బడి మానేయచ్చు. ఈ సాహసాలన్నీ చేపట్టే తర్వాత జీవితంలో ఉద్యోగంలో కానీ సంసారంలో కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొన్నారండి, ఏమీ కాలేదు. ఈ సాహసాలు మనం పిల్లలకు అలవాటు చేయాలి. యోగం అంటే అదే, బోధ అంటే అది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉంటాయి, దాన్ని నువ్వేం చేయలేవు. వాటితో ఎంతవరకు ఉండాలో, తమోగుణం అవసరమే, రజోగుణం అవసరమే, సత్వగుణం అవసరమే, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండవు. వాటిని వదిలేయడానికి ఎప్పుడూ దైవంలో లీనమై ఉండడానికి సిద్ధంగా ఉండు. అదే రామచంద్రమూర్తి హనుమంతుడికి చేసిన బోధ. అదే ఈ శ్లోకంలో చెబుతున్నారు. పునః ప్రాంజలీన్ భాంజనేయాదిభక్తాన్ స్వచిన్ముద్రయా భద్రయా బోధయంతం భజేకం భజేకం సదా రామచంద్రం. అటువంటి రామచంద్రమూర్తిని సదా ఎల్లప్పుడూ అహం భజే, నేను భజిస్తాను, సేవిస్తాను, మళ్ళీ సేవిస్తాను, మళ్ళీ సేవిస్తాను. అంతేకాదు త్వదన్యం నమన్యే నమన్యే నమన్యే, ఇంతకంటే వేరే విషయం నాకు తెలియదు, ఇంతకంటే వేరే దేవుణ్ణి సేవించడం కూడా నాకు తెలియదు. మన ఇష్టదైవం అని ఎవరైతే అనుకుంటామో వారిని ఒక ఇష్టదైవంగా పెట్టుకుని వారినే సేవించడంలో కూడా తప్పేమీ లేదండి. కానీ ఇతర రూపాలను వేటిని మనం ద్వేషించవద్దు, చులకన చేసి మాట్లాడవద్దు. మనకు మానవ సంబంధాల్లో కొంతమంది మీద మనకి ప్రేమ ప్రీతి ఉన్నట్టే దేవుడు విగ్రహాల్లో కూడా ఒక్కొక్కటి బాగా ఆకట్టుకుంటుంది. ఆకట్టుకున్న దాన్నే మనం అర్చన చేయడం, ఇది తప్ప నాకేం వద్దండి అనడం తప్పేమీ లేదు అందులో. కానీ ఇతర విగ్రహాలను పూజించే వాళ్ళు ఎవరిని మనం అవమానించకూడదు. ఈయనకి ఆయనకి ఎక్కువ తక్కువలు చేసి మాట్లాడడానికి మనం ఎవరు, రెండూ దైవ రూపాలే. కానీ రామచంద్రమూర్తిని మించిన దైవం లేడు అంటే తప్పేం లేదండి. ఎవరైనా సంతోషించే విషయం ఆయన ఆరాధించుకుంటున్నాడు అలాగా. త్వదన్యం నమన్యే నమన్యే నమన్యే, ఎందుకంటే నీకంటే నాకెవరు వేరే తెలియదయ్యా అంటుంది.